సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తూ ఉన్నా సరే ఎప్పటికప్పుడు పరిస్థితులు అనుకూలించకపోవడం, ఏవేవో అడ్డంకులు రావడంతో ఆయా పనులు కార్యాచరణ రోజురోజుకి జాప్యం జరుగుతూనే ఉంది. అయితే అవన్నీ నిన్న మొన్నటి వరకు. నేడు ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి స్టేట్ గవర్నమెంట్ నడుం బిగించింది. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సమస్యలు పరిష్కరించే విధి విధానాలను చర్చించారు. సినీ ఎగ్జిబిటర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, సినిమా హాళ్లలో 5 ఆటకు అనుమతి తదితర అంశాలపై చర్చించారు. హైదరాబాద్ ని ఫిల్మ్ హబ్ గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, సినిమా షూటింగ్లకు ఇబ్బంది లేకుండా సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నాం అని ఆయన తెలిపారు. థియేటర్లకు సంబంధించిన నామమాత్రపు విద్యుత్ ఛార్జీలు, ఆస్తి పన్ను మినహాయింపు తదితర విజ్ఞప్తులు ప్రభుత్వానికి దృష్టికి వచ్చాయని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 5 ఆట ప్రదర్శన గురించి తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సంబంధిత శాఖల కార్యదర్శులు, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజ్ఞా మీడియా.